గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదికల నుంచిన మంత్రివర్యులకు, అలాగే మన ప్రీతమ ఎమ్మెల్యే శేషారావు గారికి, రైల్వే డిపార్ట్మెంట్ వారికి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి, ఈనాడు ఈ ప్రాంగణంలో ఎంతో ఆనందంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నీ తెలియజేస్తున్నారు. మొన్ననే 25వ తారీఖున మనం క్రిస్మస్ జరుపుకున్నాం ప్రపంచమంతా. 1వ తారీఖున నూతన సంవత్సరం జరుపుకున్నాం ప్రపంచమంతటా. మొన్న 2వ తారీఖు నుంచి రేపు 11వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా జన్మభూమి మన ఊరు పండగ చేసుకుంటున్నాం. రేపు సంక్రాంతి పండగకు ముందుగా ఇవాళ ఒక పెద్ద పండగ ఇది. మనం 50 సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పండగ ఇవాళ చేసుకోబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతో ఇవాళ బ్రిడ్జి శంకుస్థాపన జరిగింది. 50 సంవత్సరాల క్రితం నేను సినిమా నటుడు కూడా కాకముందు ఈ ఊరు వస్తే అక్కడ గేటు వేసి ట్రాఫిక్ జామ్ అయిపోయి 2 గంటల సేపు ఇక్కడే ఉన్నా. పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఆ పెళ్లి ముహూర్తం కూడా దాటిపోయింది. పెళ్లి కొడుకులు కూడా ఇక్కడే ఆగిపోయారు. ఇలాంటి ఇబ్బందులు గతంలో మనం అందరం కూడా ఎన్నో అనుభవించాం. ఇలాంటి అనుభవాల నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగాం, సార్ ఈ రైల్వే బ్రిడ్జ్ చాలా అవసరం సార్, ఎన్నో ఏళ్ళగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేస్తాం చేస్తామన్నా గారు ఎవరు చేయలేదు, మీరు తప్పకుండా చెయ్యాలి అంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. మనకు నిజంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా, అయినా సరే 200 కోట్ల రూపాయల అద్భుతమైన 4-లేన్ బ్రిడ్జి 3 ఆర్మ్స్ తోటి ఇది ఇచ్చారు. ఇది ఒక అద్భుతమైన బ్రిడ్జ్ ఇది. దానికి రైల్వే శాఖ వారు కూడా మనకి ఎన్నో రకాలుగా మనకి సహకరించారు. అలాగే సంవత్సరం అందరు సహకారం చేసుకున్నాం. మరొక్క మాట అండి, చివరిగా ఇవాళ ఇంతకు ముందు వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేవి కొన్ని ఇతర దేశాలకే పరిమితం అయ్యాయి. చైనాకి పరిమితం, సింగపూర్కి పరిమితం, దుబాయ్కి పరిమితం, జపాన్కి పరిమితం ఉండేది. ఇవాళ్టి రోజున మన ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని మనం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర చేసుకోబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన పండగ, జీవితంలో మరిచిపోలేనటువంటి పండగ. తెల్లవారులు కూడా ముఖ్యమంత్రి గారు నిద్ర కూడా పోకుండా గంటకొకసారి పోలవరం ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది, పని ఇబ్బంది లేకుండా జరుగుతుందా లేదా, మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ చేయాలి అని చెప్పి తెల్లవారులు కూడా చూసిన ముఖ్యమంత్రి గారు సహకారంతో ఇవాళ రోజున 301 క్యూబిక్ మీటర్ల ఉన్నటువంటి కాంక్రీట్ని మనం వేసి మనం ప్రపంచంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకునే అవకాశం మనకు మన ముఖ్యమంత్రి గారు కలగజేశారు. ఇవాళ రోజున ఆర్థిక లోట్లు ఏమి ఉన్నా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఏ పని కూడా మిగలకుండా అద్భుతంగా ముఖ్యమంత్రి ఉంటాం మన అందరి అదృష్టం. మీరందరూ కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరే రావాలి, మళ్ళీ 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 మీరే రావాలి అని చెప్పి గట్టిగా ఇది చేయమని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్.